మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, అట్టహాసంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని, యస్మాను ప్రయోగిస్తూ ఇచ్చిన GO2 తక్షణమే రద్దు చేయాలని CITU డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగను ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. గ్రామ కూడల్లో భోగి మంటలు వేయగా చిన్నారులు ఆ మంటల వద్ద సందడి చేశారు. నూతన వస్త్రాలు ధరించి ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భోగి మంటల్లో భోగి పిడకలు వేసిన చిన్నారులకు మిఠాయిలు పంచారు. వేకువ జామ నుంచే ప్రజలు భోగి మంటలు వేసి మంటల్లో ఆవు పేడతో చేసిన భోగి పిడకలు వేశారు. చిన్నారులు కొత్త దుస్తులు ధరించి భోగి పిడకల దండలతో భోగి మంటల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మూతలు ఉన్నాం నా పెద్ద దండ. నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని మైదుకూరు నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏఎస్పేటకు పాదయాత్ర చేపట్టిన మైనార్టీ సోదరులు. మైదుకూరు నియోజకవర్గం నుంచి 12వ వార్డు నెంబర్ నాయబ్ ఖాజా మొహిద్దీన్ తదితరులు చంద్రబాబు సీఎం కావాలని మరియు మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే కావాలని పాదయాత్ర చేయటం జరిగింది. అనంతరం ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయటం జరిగింది. వారు మాట్లాడుతూ, మా కులదైవమైన ఖాజా నాయబ్ రసూల్ దర్గాను సందర్శించి మా ముక్కును తీర్చుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రులుగా చూడాలని, అలాగే కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోనటువంటి మైదుకూరు ఇన్ఛార్జ్ అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఈసారి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలవాలని, ఈరోజు మైదుకూరు సంబంధించిన సెగ్మెంట్ నుంచి ఆ పార్టీ కార్యకర్తలైనటువంటి 12వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మన అక్బరు వాళ్ళ అన్నగారు అయినటువంటి నాయబ్ రసూల్ గారు, అలాగే మా మిత్రులు దోస్మద్దీన్ గారు కూడా ఈ పార్టీ గెలుపొందాలని, వారు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలుగా గెలుపొందాలని దాదాపుగా శుక్రవారం ఉదయం వచ్చేసి ప్రేమతాబాద్కు వాళ్ళ కులదమైనటువంటి నాయబ్ రసూల్ వారి యొక్క సన్నిధికి చేరాలని చెప్పేసి వాళ్ళు ముక్కుబడిగా చేసుకొని దాదాపుగా 140 కిలోమీటర్లు 2 రోజులుగా సుదీర్ఘ పాదయాత్ర నడిపిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ప్రార్థన చేయడానికి వచ్చారు. కాబట్టి వారి ఆశయాలు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఈ ముక్కుబడిని చేయడం జరుగుతుంది. కాబట్టి సకాలంగా వాళ్ళ యొక్క ప్రయాణం ముందుకు సాగింది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఈసారి విజయం సాధించాలని కోరుకుంటారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మారం వెంకారెడ్డి గ్రానైట్స్ ఫ్యాక్టరీస్ వర్కర్స్, ఆఫీస్ సిబ్బంది, రియల్ ఎస్టేట్ మేనేజర్స్ మరియు వర్కర్స్, కార్మిక సిబ్బంది 300 మందికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ మారం వెంకారెడ్డి 300 మందికి దుస్తులు పంపిణీ చేశారు. Thank you.
ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ ప్రభుత్వం తొలగాలంటూ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక జీవ పత్రాలను భోగిమంటల్లో దహనం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన పోవాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కానుందన్నారు. రాష్ట్రంలో వెలుగులు నిండుతాయని ప్రతి ఒక్క టీడీపీ జనసేన కార్యకర్త భోగి పండుగను సంకల్పంగా తీసుకుని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పౌండి కాదు కట్టండి పేపర్లో ఎందుకు పేపర్ చేతులు కొట్టుకోవడానికి కట్టు పేపరు తెలుగు వారి సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక భోగి పండుగ అని స్టార్ వర్కర్స్ క్లబ్ అధ్యక్షుడు బివి రవిశంకర్ అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంప్రదాయ రీతిలో భోగి పండుగ నిర్వహించారు. ముందుగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వర్కర్స్ క్లబ్ వ్యవస్థాపకులు ఇందిరా ప్రసాద్ దంపతులు భోగి మంట ప్రారంభించారు. అనంతరం నడక సంఘాల సభ్యులు అంతా సంప్రదాయ రీతిలో నృత్యాలు చేస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. భోగి పండుగ విశిష్టత గురించి పలువురు పెద్దలు వివరించారు. భోగభాగ్యాలను ఇచ్చే భోగి పండుగ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఆంధ్రులు నిర్వహించుకునే ప్రధాన పండుగల్లో భోగికు ఒక ప్రత్యేకత ఉంది. నేటి నుండి సంక్రాంతి సందడి నెలకొంది. సంక్రాంతి పండుగల్లో మొదటి రోజును భోగి అంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకు భూమికి దక్షిణ వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉండడం వలన చలి బాగా అధికమవుతుంది. ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు భోగి పిడకలతో బగబగమండే మంటలను ఏర్పాటు చేసి చలి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సంప్రదాయం అనాది నుండి వస్తుంది. శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ భోగి పండుగకు శ్రీకాకుళం నగరంలో ఉన్న నడక సంఘాల సభ్యులు అంతా హాజరయ్యారు. పాడి పంటలు ఇంటికి చేరిన సందర్భంగా రైతులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ భోగి సంక్రాంతి అని చెప్పవచ్చు. బగబగ భోగి మంటలతో సిక్కోలు జిల్లాలో ఊరూరా కొత్త కాంతులు కనిపించాయి. మన భారతీయ సనాతన సంప్రదాయాల్లో ప్రధానమైన పండుగ సాంప్రదాయబద్ధంగా స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆ నెలలో ఇక్కడి నుంచి మకర సంక్రాంతి స్టార్ట్ అయ్యి పండుగతో స్టార్ట్ అయ్యి అద్భుతమైన రిజల్ట్ మన అందరికి మకర సంక్రాంతి అవుతుంది కనుక అందరూ చక్కగా. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. మంత్రి అంబటి రాంబాబు భోగి మంటలు వేసి సంబరాలు నిర్వహించిన అనంతరం మంత్రి అంబటి రాంబాబు డాన్సులతో సందడి చేశారు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేసి అందరినీ అలరించారు మంత్రి. కోట మండలంలో వికసిత్ భారత సంకల్ప యాత్ర అట్టహాసంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతి పౌరుడికి అందాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. ప్రతి మండలంలో ప్రతి పంచాయతీ సచివాలయంలో అవగాహన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న పథకాల గురించి వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
2 కోట్ల మందికి పైగా సురక్ష బీమా లబ్ధిదారులు, ఇంకా 29 లక్షల మందికి పైగా అటల్ పెన్షన్ లబ్ధిదారులు ఉపశమనాన్ని పొందుతున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి గ్రామీణ భూముల అధికారిక రికార్డు తయారు చేయబడుతోంది. పొలాలను ప్రామాణీకరించి నానో ఎరువుల ద్వారా నూతన అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఇక్కడి విశ్వకర్మ సోదర సోదరి మణులు విశ్వకర్మ యోజన ద్వారా తమ హస్తకళా నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. నేడు సికిల్ సెల్ నిర్మూలన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్ తెగల వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది. ఇంకా ఏకలవ్య మోడల్ 6 నెలల పూర్తయి 7 నెలలు పెట్టిన పిల్లల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లల వరకు బాలామృతం 2.5 కేజీ ప్యాకెట్ ఒక ప్యాకెట్ ప్రతి బిడ్డకి అందించడం జరుగుతుందండి. ఇవి కేంద్ర ప్రభుత్వం ద్వారా గర్భవతుల బాలింతలకు పిల్లలకి పోషకాహార రూపంలో ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది మన కేంద్ర ప్రభుత్వం. ఓకే అండి, థ్యాంక్ యూ. వాలంటీర్లకు పెద్దలకు నా నమస్కారం. ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎంజేబీవై ఎస్బీవై అని 2 ఇన్సూరెన్స్లు మనకు ఉన్నాయి. వాటిలో వచ్చి పిఎంజేబీవై ప్రధాన మంత్రి జీవనజ్యోతి యోజన పథకము, ఇది వచ్చి 460 రూపాయలు మనం ప్రీమియం కట్టుకుంటే మనకు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. భోగి పండుగ వేడుకల్లో మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ వెచ్చని భోగి మంటలతో ప్రారంభమై పెద్దలను గుర్తు చేసుకుంటూ పెద్ద పండుగను జరుపుకుని కమ్మని రుచుల కనుమతో ముగిసే సంక్రాంతి ప్రతి ఇంట నవక్రాంతిని నింపాలని అభిలాషించారు. తెలుగు సాంప్రదాయానికి ప్రతీక అయిన సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు, రంగవల్లులో, హరిదాసుల కీర్తనలో, గంగిరెద్దుల ఆటలో, గాలిపటాల సందడిలో, పైరు పచ్చల కళకళలో, రైతు లోగిళ్లలో, ధాన్యపు రాసులు, పిండి వంటల గుమగుమలో, బంధుమిత్రుల సందడితో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. రైతన్నలో, ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి మరింత మేలును చేకూర్చాలని, ఆ భగవంతుడు సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పుష్కలంగా పంటలు పండి పాడి పంటలతో సుభిక్షంగా అన్నదాతలు సంతోషంగా ఉండాలన్నారు. ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు భోగి అంటే ఈరోజు నైట్ 12 o'clock అందరూ 12 o'clock నుంచి భోగి మంటలు వేసుకుంటారు. రేపు అంటే తెల్లవారింది కానీ నెక్స్ట్ డే యాక్చువల్గా సంక్రాంతి. ఈ భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ, సంక్రాంతి పండుగ ఇవన్నీ కూడా జనరల్గా మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో చేస్తారు. నార్త్ ఇండియాలో కూడా మకర సంక్రాంతి అనేదాన్ని చాలా రాష్ట్రాల్లో చేస్తారు. అయితే చేసే దాంట్లో కొద్దిగా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. మనకు ప్రత్యేకంగా తమిళనాడు, తర్వాత ఆంధ్ర, ఈ యొక్క వరుస ఈ బార్డర్ తీసుకుంటే ఈ రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎక్కడైనా కానీ ఈ యొక్క పండగ ఎప్పుడు చేసుకుంటారంటే పంటలు, రైతులు పంటలు పండించి పంటలు కోతలు అయిపోయిన తర్వాత ఆ యొక్క వడ్లన్నింటినీ ఇంటికి తెచ్చుకోవటం లేదా కుప్పలు వేయటం అవన్నీ చేసిన తర్వాత ఆ ఆనందంతో ఈ యొక్క ఫంక్షన్ని చేసుకుంటారు మకర సంక్రాంతి పండగని. అంటే రైతులందరికీ ఇది చాలా చాలా ముఖ్యమైన పండగ. ఈ భోగి తీసుకుంటే భోగి అనేది ఏంటంటే పాతనంతా వదిలేసి మళ్ళా కొత్త, అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అట్లన్నిటిని కూడా పాత వేదన ఉంటే అవన్నీ కూడా తీసేసి ఈ భోగి మంటలేసి కాల్చేయటం ఆచారం, అంటే ఇది కల్చర్. తర్వాత కొత్త వస్తువులు మళ్ళా కొనుక్కోవటం అలా జరుగుతుంది. అలాంటిది భోగి. ఈ పండుగ నిజంగా ఇప్పుడు శ్రీనివాసుడు చెప్పినట్టు నాకైతే నిజంగా చాలా ఇష్టమైన పండగ. చిన్నప్పటి నుంచి భోగి మంటలు వేయటం అలవాటు. భోగి మంటల్లో ఆ యొక్క బిందులతో నీళ్లు కాయటం, తెల్లవారి భోగి నీళ్ళు యాక్చువల్గా స్నానం చేయటం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్. మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక భోగి ఎక్కడైతే భోగిలేశ్వరుడు పార్టిసిపేట్ చేశాను. ఈరోజు కూడా ఇప్పుడు 3వ డివిజన్లో రమణ గారి ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 48వ డివిజన్కి వచ్చాం.
ఇక్కడ 48 కొంతమంది 47 వాళ్ళు ఉన్న ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీస్, ట్రస్ట్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ రావటం జరిగింది. వాళ్ళందరి యొక్క సమక్షంలో ప్రకాశం జిల్లా గిద్దలూరులో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తొలగాలంటూ మాజీ ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవో పత్రాలను భోగిమంటలో దహనం చేశారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన పోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనలా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కానుందన్నారు. రాష్ట్రంలో వెలుగులు నిండుతాయని ప్రతి ఒక్క టీడీపీ జనసేన కార్యకర్త భోగి పండుగను సంకల్పంగా తీసుకుని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచలి మండలం కలగంపూడి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా నర్సాపురం శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ముందునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. విజయనగరం నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చీకటి జీవో కాపీలను పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన భోగి మంటల్లో వేసి దగ్ధం చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అతిథి గజపతి రాజు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస ఎస్ఎస్విని, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకించి మీడియా మిత్రులకి, అలానే మా జన సైనికులకి, తెలుగు అన్నలకి, తెలుగు అమ్మలకి, ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు. అయితే భోగి అనేటప్పుడు పాతది మనకి పనికిరానిదంతా కూడా భోగి మంటల్లో వేసి మరి దగ్ధం చేయడానికి ముఖ్య కారణం చెత్తని మర్చిపోదాం, కొత్తదనాన్ని తీసుకొద్దాం, పాతని చెడుని కాల్చేద్దాం అని ఒక అది పూర్వకాలం నుంచి ఉన్న ఒక నానుడిగా మనందరం కూడా భావిస్తూ, అలానే రావణాసుడిని ఒక రాక్షసుని కాలుస్తున్నామని కూడా ఒక బాధ్యతగా అనుకుని చేసే ఒక భోగి మంటని మనందరం కూడా స్వీకరిస్తూ ఈరోజు ఇక్కడ జీవో నెంబర్ 1, 2 అలానే 77 అన్నది కాల్చడం అయితే ఆనవాయితీగా ఈరోజు అయితే మేము ఇరు పార్టీల నుంచి చేశాం. కానీ అసలు 4.5 సంవత్సరాల నుంచి వచ్చే ఈ జీవోలన్నింటినీ కూడా దగ్ధం చేయాలన్న బాధ్యత గల పార్టీలుగా మేము ప్రతిపక్షంగా చేయాలి. ఎందుకంటే ఒక్క జీవో కూడా ఇప్పటికి ఒక యాక్ట్ కానీ బిల్ కానీ పాస్ కాలేదు. దానికి కారణం ఏది, పొద్దున్న లేస్తాడు ఏదో నచ్చదు, లేకపోతే ఎవరో చెప్తారు, సొంత బుర్ర ఉండదు, ఏదో జీవోలు తెస్తాడు, అది ఇమీడియట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళి అది కనీసం జ్యుడిషియల్ రివ్యూలో తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఒక డైల్యూటెడ్ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా ఒక జీవోగా తయారు చేసి పెడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి స్వస్తి పలకాలి. అది భోగి మంటలు జియో నంబర్ 2, జియో నంబర్ 75 మూడు భోగి మంటలు వేయటం జరిగింది. జియో నంబర్ 1 అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పబ్లిక్ మీటింగ్స్,
బహిరంగంగా మొదలు పెట్టారు. ప్రజలు చాలా ఎక్కువగా తరలి తరలి వస్తున్నారని జగన్ ఈ ముఖ్యమంత్రి జగన్ అది చూసి భయపడిపోయి జియో నంబర్ వన్ అని ఒకటి తెచ్చారు. ఈ జియో నంబర్ వన్ ఏమో బ్రిటిష్ కాలంలో పబ్లిక్ మీటింగ్స్ పెట్టకూడదు అనేది ఒక బ్రిటిష్ కాలం అయిన జియో. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి రాతి యుగంలోకి వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు ప్రజలందరినీ ఆదుకొని స్వర్ణ యుగంలోకి మన రాష్ట్రాన్ని తీసుకురావాలి. అదేవిధంగా జియో నంబర్ 2 అనేది ఈ అంగన్వాడీ టీచర్స్కి ఎస్మా అనేది ఒకటి ఉపయోగించి వాళ్ళని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ఆయన అమలు చేయలేదని వాళ్ళు ఒక యాజిటేషన్ చేస్తున్నారు. అయితే ఈ యాజిటేషన్ని వాళ్ళు ఆపటానికి జియో నంబర్ 2 అనేది అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని ఎస్మాను ప్రయోగిస్తూ ఇచ్చిన జియో నెంబర్ 2 తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజస్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి డిమాండ్ చేశారు. 34వ రోజు సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద గల జ్యోతిబా పూలే పార్క్ సమ్మె శిబిరంలో భోగి పండుగ రోజు కూడా అంగన్వాడీలు కుటుంబ సభ్యులు లబ్ధిదారులతో పాల్గొని పిల్లలకు భోగి పళ్ళు వేసి పండుగ చేస్తూ భోగి మంటల్లో జీవో కాపీలు నోటీసులు దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఎన్ని నిర్బంధాలు విధించినా అంతకు రెట్టించిన ఉత్సాహంతో పోరాటం కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 110,000 మంది సమ్మె చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వీడకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీల సంక్షేమం కోసం గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలోని మోడీ అమలు చేయడం లేదని తెలిపారు. అంగన్వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు నోటీసులు ఇవ్వడం మానుకుని తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోవడంతో భోగి పండుగ రోజు కూడా సమ్మె శిబిరాల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. భోగి మంటల్లో జీవో నెంబర్ 2ను దగ్ధం చేయడంతో పాటు లబ్ధిదారులు పిల్లలను కూడా ఈరోజు ఈ శిబిరానికి తీసుకొచ్చి భోగి పళ్ళను పిల్లలపై వేస్తూ ఆ రకంగా కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు అంగన్వాడీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 110,000 మంది పోరాటం చేస్తుంటే సమస్యలు పరిష్కరించాల్సి పోయి జీవో నెంబర్ 2ను తెచ్చి బలప్రయోగం చేస్తూ బెదిరింపులు చేస్తూ ఉద్యమాన్ని ఆపాలనుకుంటే అది చాలా అవివేకం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వెన్నాడి వెంటనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం గ్రాట్యుటీ అమలు చేయాలి. అలాగే తెలంగాణ కానీ అదనంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మినీ వర్కర్లు కూడా మెయిన్ సెంటర్గా మారుస్తూ ఇచ్చిన జీవో కూడా వెంటనే అమలు చేయాలి. ఈ సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో ఇప్పటికే జగనందకు విన్నవిద్దాం అనే పేరుతో కోటి సంతకాల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నివాసం వద్దే నిరసన కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 34 రోజులుగా మేము చేస్తున్న సమ్మెకు మద్దతిస్తున్నటువంటి ప్రజా సంఘాలకు అలాగే వివిధ కార్మిక సంఘాలకు ముఖ్యంగా మా లబ్ధిదారులు ఇంతవరకు మా వెంటే ఉండి మా యొక్క పోరాటానికి ఎంత విజయవంతమైన మద్దతిస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వము మహిళలు అనే వాళ్ళని రోడ్ల మీద పెట్టే పరిస్థితికి తీసుకొచ్చింది, సమస్యని పరిష్కారం దిశగా ఆలోచించడం లేదు. ప్రజా మద్దతుతో ఈరోజు మేము రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి, పండుగల రోజు కూడా శిబిరాలలో ఉండి పండుగ జరుపుకునే పరిస్థితి ప్రభుత్వం తెచ్చింది. అంగన్వాడీ ఉద్యోగుల 34వ రోజు సమ్మెలో భాగంగా ఈరోజు భోగి కార్యక్రమాన్ని ఇక్కడ భోగి మంటలు వేసి అలాగే పిల్లలకి భోగి పళ్ళు కూడా పోయడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. దీని మీద అయితే ప్రధానమైన పోరాటం ఉందో ఆ ప్రధానమైన దాన్ని విస్మరించడం ఈ ప్రభుత్వానికి తగదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. సంక్రాంతి పండుగల రోజు కూడా మేము సమ్మె శిబిరాల్లోనే కొనసాగేటట్టు ఈ ప్రభుత్వం చేయడం చాలా అన్యాయం. ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే పరిష్కరించాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, అట్టహాసంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని ఎస్మాను ప్రయోగిస్తూ ఇచ్చిన జీవో 2ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు డిమాండ్. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.